Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Sarkar Satta Idi, ఈ విషయంలోనూ ఏపీ టాప్. దేశవ్యాప్తంగా టీనేజర్లకు ఈ నెల 2 నుంచి వ్యాక్సిన్లు వేసే కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది. ఇందులో భాగంగా 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువతకు కోవిడ్ వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ అత్యంత వేగంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తోంది. దీంతో జాతీయ సగటుకు 3 రెట్ల వేగంతో ఏపీలో ఈ ప్రక్రియ సాగుతోంది. ఏపీలో 15 నుంచి 18 ఏళ్ల మధ్య యువత 24.41 లక్షలుగా గుర్తించారు. వీరిలో గత 3 రోజుల్లోనే 53% మందికి అంటే 13 లక్షల మందికి వ్యాక్సిన్లు వేయడం పూర్తయింది. మిగతా వారికి కూడా ఈ వారం రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కరోనా ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో పెద్దలతో పోలిస్తే యువతలో అవగాహన ఎక్కువగా ఉందని టీనేజర్లు మరోసారి నిరూపించారు. రాష్ట్రాల వారీగా చూసుకుంటే ఏపీ నమోదు చేసిన 53% వ్యాక్సినేషన్ జాతీయ స్థాయిలో టాప్లో ఉండడమే కాకుండా రికార్డులు కూడా సృష్టిస్తోంది. టీనేజర్ల వ్యాక్సినేషన్లో ఏపీ 53%తో ప్రథమ స్థానంలో ఉండగా హిమాచల్ ప్రదేశ్ 49.98%తో ద్వితీయ స్థానంలో నిలిచింది. టీనేజర్ల వ్యాక్సినేషన్లో జాతీయ సగటు కేవలం 17.13% నమోదవుతోంది. ఏపీలో టీనేజర్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. జిల్లాల వారీగా అత్యధిక శాతాలని పరిశీలిస్తే నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 76% మంది టీనేజర్లు వ్యాక్సిన్ వేయించుకున్నారు. కృష్ణా జిల్లాలో 65%, తూర్పుగోదావరిలో 64%, చిత్తూరులో 59% మంది టీకా వేయించుకున్నారు. మిగతా జిల్లాలు కూడా దాదాపు 50% చేరువలో ఉన్నాయి. దీంతో 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు ఏపీ వేగంగా అడుగులేస్తోంది.